ఇప్పుడు పద్మగారు ఏమంటారో తెలుసుకుందాం అండి. పద్మగారు వంట బ్రహ్మాండంగా చేస్తారని లెటర్ అయితే రాశారు, వంట ఏం చేస్తారు చూద్దాం. బచ్చలి కూర దప్పడం. ఓహో, బచ్చలి కూరతో కూడా దప్పడం చేస్తారా? ఓకే, బచ్చలి కూర దప్పడం అంటండి. నేనైతే ఇప్పటివరకు వినలేదు. మీ ఇంట్లో చేసేవాళ్ళ అమ్మమ్మ చేసేదా? సరే, సో ట్రెడిషనల్ వంట అనమాట, పెద్దవాళ్ళ వంట. ఎలా ఉంటుందో చూద్దాం. సో బచ్చలి కూర దప్పడానికి, బచ్చలాకు దప్పడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. బచ్చలి కూర దప్పడం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బచ్చలి కూర, మిరపకాయలు, ఉల్లిపాయలు, సొరకాయ, బెండకాయ, దోసకాయ, టమాటో, చింతపండు, బెల్లం, శనగపిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో తయారు చేసుకున్న మిశ్రమం. బచ్చలాకు దప్పడం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, మరి తయారు చేసే విధానాన్ని నేర్చుకుందామా? చెప్పండి, ముందుగా ఏం చేయాలి? సో ముందుగా గిన్నె పెట్టాలి, అంతేనా? ఓకే, లేత బచ్చలాకు కదా, చిన్న చిన్నవి. మీ పెరట్లో ఉందా ఏంటి చెట్టు? ఎంత దళసరిగా ఉంటే ఆకు అంత హెల్త్కి మంచిదంట కదండి. బెండకాయలు ఉడకబెట్టాలా? అన్నీ ఉడకాలండి. బెండకాయలు ఉడకబెడితే మరి అది బంక బంక అవ్వదండి? ఏం కాదు, చారులో ఉంటుంది కదా. ఓకే, ఒక టమాటా ఇవ్వాలి. ఒక టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఓహో, ఉల్లిపాయలు కూడా ఉడకబెట్టాలి. అన్నీ ఉడకబెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అన్నీ ఉడకాలండి. ఇవన్నీ ఉడకాలండి. ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు ఉడికితే తర్వాత పులుసు వేయాలండి. పులుసు చేయాలి. మీ అమ్మమ్మ వండుతుంటే మీరు చూసి నేర్చుకున్నారా? చేస్తామండి, మేము ఇంట్లో చేస్తాం. ఇంట్లో చేస్తారా? పిల్లలకి బాగా ఇష్టం అండి? ఇష్టం అండి, మా వారికి ఇష్టం. మీ వారికి బాగా ఇష్టమా? సో ఇది ఉడికిపోయిందమ్మా? ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో చింతపండు రసం వేయాలి. సో చింతపండు రసం వేయాలి. నెక్స్ట్ అండి, కొంచెం బెల్లం వేయాలి. పప్పుల పౌడర్ అండి. పప్పుల పౌడర్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడు వేయించేసి పౌడర్ చేశానండి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడు వేయించి పౌడర్ చేశాను. పౌడర్ చేశాను. ఓకే, ఇది అసలు టేస్ట్ యాక్చువల్ కదా. ఇది వేయాలండి కొంచెం. తర్వాత బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఏంటండి ఇది? ఇది బియ్యం నానబెట్టేసి రుబ్బేశానండి. నా రుబ్బేశారు, ఉప్పేశారు ఏమన్నా? ఉప్పు ఇట్లా ఏం వేయలేదు, ఓన్లీ బియ్యం. ఎంతసేపు నానబెట్టారండి? ఒక అరగంట. అరగంట నానబెట్టి ఇలా పేస్ట్ చేస్తారు. ఎంత వేయాలి ఇది? ఇది ఒక 2 స్పూన్లు. 1 and 2. చాలా చాలా దప్పడం ఉన్నారు కాబట్టి బియ్యం పిండి పడాల్సిందే. తర్వాత తాలింపు వేసుకోవాలండి మసలిన తర్వాత. తాలింపు రెడీ చేసేద్దాం మనం. ఓకే, గిన్నె పెట్టాము. ఇప్పుడు ఆయిల్ వేస్తారు. ఓకే, పోపు గింజలు వేసుకోవాలి. నూనె కావాలి. నివారం చేస్తుంటారండి? అయిపోయిందండి. ఇది చారు. గిన్నెలోకి తీసేద్దామా? కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్.
బచ్చలాకు దప్పడం రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో. డెఫినెట్గా అండి. సో బచ్చలాకు దప్పడం ఇలా తింటేనే బాగుంటుందా? లేదండి, రైస్తో తింటే బాగుంటుంది. రైస్తో తింటే బాగుంటుంది. రైస్ తెచ్చారు కదా, ఇవ్వండి తెచ్చారు. కొంచెం వేద్దాం బచ్చలాకు వేద్దాం. బాగుందండి కమ్మగా, అమ్మమ్మ వంటలాగా ఉంది. అద్దరిపోయింది తీయ తీయగా, కారం కారంగా, పులుపులగా, కట్మెట్ చాలా బాగుందండి. పిల్లలు కూడా లైక్ చేస్తారు అండ్ హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే అన్నీ ఉడకబెట్టారు, ఎక్కువ ఆయిల్ లేదు, కొద్దిగా దాలింపేశారు అంతే కదా. వెరీ టేస్టీ అండి. కమ్మగా ఉంది. సో బచ్చలాకు దప్పడం వీళ్ళ అమ్మమ్మ తయారు చేసేదంటండి. అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మకి నేర్పుంటుంది కదా. సో ఆ అమ్మమ్మ దగ్గర ఈ మనవరాలు నేర్చుకుంది, మరి ఈ మనవరాల దగ్గర ముని మనవరాలు నేర్చుకుంటుంది. అవునా? సో ఇలా తరతరాలుగా ట్రెడిషన్ కొనసాగుతూ ఉంది. సో దీన్ని మీరు నేర్చుకోండి అండ్ మీ ముని మనవరాళ్ళకి నేర్పండి. అంత కమ్మటి వంట మరిది బచ్చలాకు దప్పడం తయారు చేసే విధానం మరొకసారి మీకు. బచ్చలి కూర దప్పడం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బచ్చలి కూర, మిరపకాయలు, ఉల్లిపాయలు, సొరకాయ, బెండకాయ, దోసకాయ, టమాటో, చింతపండు, బెల్లం, శనగపిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో తయారు చేసుకున్న మిశ్రమం. బచ్చలి కూర దప్పడం తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి లేత బచ్చలి కూర, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికాక చింతపండు రసం వేసి కొద్దిగా బెల్లం వేసి కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం వేసి నానబెట్టిన బియ్యం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఒక గిన్నెలో 2 స్పూన్ల నూనె వేడి చేసి తగినన్ని పోపు గింజలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసి పోపు మిశ్రమాన్ని ఉడుకుతున్న బచ్చలి కూర దప్పడంలో వేయాలి. ఇలా చేస్తే బచ్చలి కూర దప్పడం లాగించడానికి రెడీ. సర్వపిండి తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. బియ్యం పిండిలో తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, అల్లం